సిమెంట్ బ్యాగ్ని శుభ్రంగా కడిగి నేను దక్కన్ సిమెంట్ అన్నమాట ఇది దాన్ని కింద పడుతుంది నాన్న దాన్ని కట్ చేసాం కట్ చేసి ఇందులో ఒక పొడుగ్గా ఉండే కట్ చేసాం అన్నమాట ఇలాగ స్ట్రిప్స్ తీయడానికి ఇది ఒకటి తీసుకుందాం ఇది పొడుగ్గా ఉన్నది యాక్చువల్గా దీని నుంచి ఏం చేస్తానంటే ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ తీస్తున్నాను నేను మీరు కూడా థ్రెడ్స్ తీయొచ్చు మీరు కూడా చేయొచ్చా లేదా ఇట్లాంటి ఇక్కడ కాదు మీరు ఇంటి దగ్గర చేయొచ్చు ఇవన్నీ పట్టుకో ఇలాగా కొన్ని థ్రెడ్స్ని తీస్తున్నాను దీంట్లో నుండి సిమెంట్ బ్యాగ్ నుంచి క్లీన్ చేయాలి ఎట్లా డస్టీగా కూడా ఉండకూడదు ఇలాగా తీసాం మళ్ళీ అన్ని పోకుండా ఉండటానికి ఒక ముడేద్దామా ముడి కూడా వేయాల్సిన పర్లేదు అయినా సరే వేస్తే గట్టిగా ఉంటుంది అన్నమాట బాగా ఈ పైన వేసేసాం ఇవి చూడండి ఇలాగా ఉన్నాయి కదా వీటిలో కూడా ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ చీపర్ కదా అందుకని దీంతో బ్యాగులన్నీ తయారు చేస్తున్నారు అన్నమాట దీంట్లో కూడా స్టాటిక్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట ఆ స్టాటిక్ ఛార్జెస్ పుట్టడానికి నేనేం చేస్తున్నానంటే ఈ దగ్గరకు ఉన్నాయి చూసారా అన్నీ ఇందులో నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను ఈ టిష్యూ పేపర్తో రబ్ చేస్తున్నా ఏమైనాయి అరే ఏమైపోతున్నాయి అన్ని దూరం జరుగుతున్నాయి ఇందాక దగ్గరగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు దూరం వెళ్ళినాయో చెప్పండి కారణం చెప్పు మైక్ తీసుకో సార్ ఇన్నాడు మీరు పేపర్ ఏం రబ్ చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నారు కదా సార్ మరి ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయినాయి ఎక్కువ వచ్చినాయి కొన్ని వెళ్ళినాయి కొన్ని ఏడే ఉన్నాయి ఓకే సార్ అదే కనుక అన్ని వెళ్ళిపోతే ఏం జరిగేది బాబు అడిగిన క్వశ్చన్ అర్థమైందా ఇందాక మీరు చార్జ్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రొడక్షన్ అయినటువంటి ఎలక్ట్రిక్ చార్జెస్ ఇటు నుండి వెళ్ళిపోయాయి కదా అన్నాడు అదే అన్నీ వెళ్ళిపోతే ఏమై ఉండేవి ఇవి దగ్గరే ఉండేవి రెండు స్ట్రాల్ని పట్టుకున్నప్పుడు టిష్యూ పేపర్తో పట్టుకుంటేనే అది బాగా క్లియర్గా వచ్చింది చేత్తో పట్టుకోవడం వల్ల రాలేదు అని సార్ చెప్పారు ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నాడు సార్ని మీరు ఆ ప్లాస్టిక్ దారాలను చేత్తోనే కదా పట్టుకున్నారు మరైనా ఇప్పుడు దారాలు అడంగా వెళ్ళినాయి కదా ఆ మణిదీప్ బాబు ఆద్యంతము నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇలాంటి క్వశ్చన్స్ రావాలి వాళ్ళు రీసెర్చ్ సైంటిస్టులుగా మారుతారు ఇందాక మరి అది ఆ క్వశ్చన్ మీ అందరిలో రావాలి ఇక్కడ 300 స్టూడెంట్స్ ఉంటే ఒక బాబే అడగగలుగుతున్నాడు అంటే కొంతమందికి ఉంటుంది ఆ డౌటు అడగరు వాళ్ళు అక్కడే ఉంటారు క్లారిఫికేషన్ చేసుకోవాలి టీచర్ని కానీ మీకు దగ్గరలో ఉన్నోళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అన్నీ కూడా న్యూట్రల్ చేసేసా ఛార్జెస్ లేకుండా చేసా ఇప్పుడు అంటే ఎలా చేశానో చెప్పండి నా హ్యాండ్లో నుంచి నా హ్యాండ్లోకి తీసేసుకున్నా అన్ని మళ్ళీ ఇలా ఇలా అని తీసుకుంటే అన్నీ ఏమైనారా ఛార్జెస్ అన్నీ పోయినాయి మళ్ళీ ఛార్జెస్ ఫామ్ చేద్దామా నేనేనా మీరు చేయగలరా అలే మణిదీప్కి ఇద్దాం ఛాన్స్ అది బాగా పైకి ఎక్కేసి మణిదీప్ ఛార్జెస్ ఫామ్ చేస్తాడు ఎలాగో అది చూడండి వెరీ గుడ్ మడు మడిచేసే ఈ ఒక హ్యాండ్తో పట్టుకో ఒక హ్యాండ్ తోటి పైనుండి కింద దాకా రబ్ చేసేయి నంబర్ ఆఫ్ టైమ్స్ చేయి బాగా రబ్ చేయాలి అలా ఎందుకు రిపెల్ అవుతున్నాయని చెప్తారా ఏందో స్నానం చేస్తున్నట్టుగా జాగ్రత్తగా ఇలాగంటున్నాడు గట్టిగా చేయి గట్టిగా అన్ని కలుపు ఆ దారాల మీద సేమ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫామ్ అవడం వల్ల వచ్చిన సేమ్ ఛార్జ్ కాబట్టి సేమ్ ఛార్జెస్ రిపెల్ ఇచ్చదారు సో థ్రెడ్స్ ఆర్ రిపెల్ ఇచ్చదారు చూడండి ఇందాకటి మీద ఎక్కువ వచ్చినాయి
రైట్ వెరీ గుడ్ అని తీసేస్తున్నాడు అనమాట. నేను చేస్తాను చూడు, నువ్వు అట్లాగే చూడు. నేను ఇదే టిష్యూ పేపర్ తీసుకున్నాను. బాగా హార్డ్గా చేస్తున్నా అంటే ఎక్కువ ప్రెస్ చేస్తున్నాను అనమాట. వచ్చినాయా? ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇది డ్రై క్లైమేట్ అయితే అసలు పై దాకా వచ్చేసి, ఇక్కడ క్లైమేట్ అంతా కూడా ఎట్లా ఉంది, వెట్ క్లైమేట్లో ఇట్లాంటివి రావు. ఇక ఒకటి వచ్చి నా చేతులు చూడండి, నా దగ్గరికి వెళ్తూ ఉంటే పక్కకు వచ్చేస్తున్నాయి. ఇగో ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది, దగ్గరికి చేయి పట్టుకొచ్చుకో. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా దూరంగా ఉన్నాయో, ఇట్లా దూరంగా పెట్టినా వచ్చి టచ్ చేస్తున్నాయి. బాగున్నాయి కదా. ఇవి ఛార్జెస్ని మీరు చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే రైట్, నీకు ఇస్తున్నాను ఇది.